హలో ఎవ్రీవన్, ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ గ్యాదర్ అవుతున్నాము. ఐఎమ్ వెరీ సూపర్ డూపర్ ఎగ్జైటెడ్. ఈవిడ యూట్యూబ్ స్టార్ అసలు యాక్చువల్ గా వచ్చిందండి. వయ్యారి చెప్పు. ఇగో ఈయన ఈవెంట్ ఆర్గనైజ్. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. నేను వెళ్తలా, మనమే ఎక్కువ ఉండాలి ఈ వీడియోలో. అండి అది చెప్పండి రమయ్య, డాన్స్ చేయ రమయ్య. నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. హలో ఎవ్రీవన్, సో ఈరోజు మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ గ్యాదర్ అవుతున్నాము. ఐఎమ్ వెరీ సూపర్ డూపర్ ఎగ్జైటెడ్. సో దిస్ ఈజ్ యువర్ ఆశు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశారాజ్ అఫీషియల్. సో ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ఓవర్వెల్మింగ్గా కూడా ఉన్నది. అంటే చాలామంది చేంజ్ అయిపోయి ఉంటారు. అఫ్కోర్స్ మనం కూడా చేంజ్ అయ్యామంటే అందరూ చేంజ్ అయ్యే ఉంటారు. బట్ గుర్తు పట్టాలా, పట్టగలమా, పట్టలేమా అన్నది చాలా కన్ఫ్యూజన్లో ఉంటాము. సో నేనైతే ఆల్రెడీ స్కూల్కి రీచ్ అయిపోయాను. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా వాయిస్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ డ్యూడ్స్. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఇప్పటికి 10:30 అయ్యింది. 9కి రావాల్సిన నేనే 10:30కి వచ్చాను. సో అందరూ లిటిల్ బిట్గా గ్యాదర్ అవుతున్నారు. లెట్స్ సీ ఈవినింగ్ వరకు ఏమేం జరుగుతుందో ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకని అనుకుంటున్నారా, చాలా వరకు ఎవరు వ్లాగ్ తీసుండరు. సో చాలామంది మిస్ అవుతుంటారు. ఓ నేను తను చూడలేదు, ఈ టైం కల్లా నేను వెళ్ళిపోయాను, ఈ తిన్న చూడలేదు అని అనుకుంటారు. సో ఈ కెమెరాలో మనం వాళ్ళందరినీ ఫిక్స్ చేసేసి వాళ్ళందరికీ చూపిద్దామని నేను అనుకుంటున్నాను. సో అందుకని ఈ వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ 11 ఇయర్స్ అంటే డెఫినెట్లీ అందరూ చూస్తారు. హాయ్ 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 గైస్, దిస్ ఈజ్ మై స్కూల్. సో వీడియో ఇంట్రొడక్షన్ అయితే అయిపోయింది. అందరూ చాలా వరకు గ్యాదర్ కూడా అయిపోయారు. చూసారు కదా ఆల్రెడీ హాయ్ కూడా చెప్పారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐఎమ్ సూపర్ డూపర్ ఎగ్జైటెడ్ టు కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గాయస్. మా మమ్మీ వాళ్ళు నేను సరిగ్గా చదవట్లేదు అని చెప్పి నన్ను చాలా దూరం ఒక 30 కిలోమీటర్స్ దూరం పడేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు నేను సరిగ్గా చదవట్లేదు అని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేయాలన్నదే వాళ్ళ పర్పస్. అందుకని ఇంత దూరం వచ్చి నేను చదువుకున్నాను. నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లోనే. ఆ తోటే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా. అయితే చాలా ఎక్కువ యూట్యూబ్ స్టార్ అసలు యాక్చువల్ గా లేదు. అసలు ఏం కాదు, ఏడుస్తూనే ఉంటది ఎప్పుడు చూసినా తెలియదా. నన్ను నేను కూడా గుర్తుపట్టలేకపోయాను. అంటే ఇగో ఈయన ఈవెంట్ ఆర్గనైజర్. ఈయన ఇగో ఈయన లీడింగ్ క్యారెక్టర్. చూపించాలి ఫస్ట్ సే హాయ్. ఎంత కష్టపడుతున్నారు నువ్వేమో ఇప్పుడు పెద్ద ఏమంటారు లేట్ గా వచ్చా. నువ్వు కూడా కష్టపడొచ్చావా? ఏం కష్టపడ్డావు? ఈవిడ అందరికన్నా ఎంత పొడుగుంది చూసావా? ఆ హైట్ ఆ మాత్రం. ఇద్దరు పొట్టి ఫ్రెండ్స్ మధ్య పొడుగు ఫ్రెండ్ నేను. చూడండి చెప్పులు ఇప్పేమంటారు వీళ్ళు. ఐత్రి వచ్చింది సార్, రావట్లేదు. ఇందాక నుంచి పిలుస్తాను సత్పత్ సార్ దగ్గరికి వెళ్దామని అంటే సిగ్గుపడుతుంది సార్ అక్కడ. ఇప్పుడు ఈడు పెద్ద అంకుల్ వచ్చి ఇంకా ఇంకా రెండే
అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల మకరంద. కుమారనే మొబైల్ పోయింది, ఎక్కడ పోయింది? గోవాలో పోయింది. అసలు ఎందుకు పోయింది? యాక్చువల్లీ గోవా అంటే లేడీస్ బిక్నీలతో ఉంటారని చెప్పేసి ఎంతో ఆనందంగా వెళ్ళాను. అక్కడ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత గోవాలోని బిక్నీలు కూడా లేవు ఎవరిదీని. వెళ్ళానికి బాగా డిసప్పాయింట్ అయిపోయాను. బిక్నీళ్ళు లేవని చెప్పేసి పబ్బుకి వెళ్ళాను. పబ్బుకి వెళ్తే నాకు మబ్బు చేసి మొబైల్ తీసుకున్నారు. కుమారాన్ని వాళ్ళు బాధను చెప్పుకున్నాడు కదా, ఒక తల ఒక రూపాయి వేస్తే అన్నికి మొబైల్ కొనొచ్చు. ఇది ఈ ఆశ, ఈ గాయత్రిలు అందరు నామే పొట్టే కాబట్టి ఎత్తి చెప్పులు వేసుకున్నారు. మన వాళ్ళంతా పలకరింపులతో ఫుల్ నిండిపోయారు. ఎందుకంటే 11 ఇయర్స్ తర్వాత కలిసాం కదా, ఆ మాత్రం ముచ్చట్లుంటాయి. అందరి ధ్యాస ఫోటో మీద ఉంటే కుమార్ గారి ధ్యాస మాత్రం నా మీదే ఉంది. పాప ఫోటోలో కూడా చూడండి వాడు ఎలా పడ్డాడు. మొత్తానికి ఆల్ సెక్షన్స్ కలిపి ఒక మంచి గ్రూప్ ఫోటో అయితే దిగాం, చాలా బాగుంది. అందరికీ ఫ్రేమ్స్ రీచ్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ అందరూ ఒక్కొక్క సెక్షన్, ఏ అండ్ బి సెక్షన్ ఫస్ట్ ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ సెక్షన్ ఐ థింక్ ఇది సి సెక్షన్ అనుకుంటా, అండ్ ఇది డి సెక్షన్. సో సెక్షన్ వైజ్గా ఒక్కొక్కరు తీసుకున్నారు. సో వాళ్ళ మెమొరీస్ ఫిల్ అవ్వడానికి అఫ్ కోర్స్ అందరికీ మెమొరీస్ కావాలి. ఆఫ్టర్ ఫోటో సెక్షన్ తర్వాత ఇంకా స్పీచెస్ స్టార్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నది. అసలు టీచర్స్ అండ్ మేడమ్స్ అందరూ ఇంత మంచిగా అటెండ్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే ఈ రోజు వచ్చారో, మనం 2012-13 ఇయర్ బ్యాచ్ రిలీవింగ్. ఎస్ అవునా కాదా? అందరూ మనం చాలా వరకు ఒక 10 ఇయర్స్ తర్వాత చాలా ఫిజికల్ గా చేంజ్ అయ్యారు అండ్ మెంటలీ చేంజ్ అయ్యారు. సో మన స్టాండర్డ్స్ కానీ, బేసిక్స్ కానీ, ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే దయచేసి ముందుకు రండి ప్లీజ్. నో వన్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మనలో ఎవరినైనా ఫస్ట్ మాట్లాడమంటున్నారు. సో ఫస్ట్లీ బిఫోర్ ఐ స్టార్టింగ్ దిస్, వీ షుడ్ థ్యాంక్ టు అవర్ జయరాజ్ బికాస్ హీ ఈజ్ ద ఇనిషియేటర్. సో నో వన్ టేకింగ్, అంటే ఎవరు ఇన్ని ఇయర్స్ తర్వాత ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని మనం గ్యాదర్ అవ్వడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. బట్ నో వన్ కమింగ్ టు వర్డ్స్ ఫర్ గ్రాండ్ సక్సెస్ ఆన్ దిస్ డే. సో మన జయరాజ్ కి గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. సో తనే మనకి ఇదంతా ఆర్గనైజ్ చేసి ఒక 1 మంత్ ఎండ్ ఆఫ్ బ్యాక్ నాకు కాల్ చేసి, సో మనం ఇలాగ గ్యాదర్ అవుదాం, గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అని తనే ఇనిషియేట్ చేసుకున్నాడు. సో దానికి మనం చాలా బ్లెస్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ జయరాజ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. సో జయరాజ్ మనతో మాట్లాడతాడు ఎందుకంటే తను బ్యాక్ నుండి చాలా చేశాడు. సో మనకి ఎవరికి తెలియదు ఇంత ఆర్గనైజింగ్ ఈరోజు స్టేజ్ ఈరోజు ఇవన్నీ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ హిమ్. తను ఒక్కడే కాదు, కళ్యాణ్ ఇంకా చాలా మెంబర్స్ సపోర్ట్ చేశారు. సో హూఎవర్ సపోర్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పవలసిన విషయాలన్నీ కూడా చెప్పాం. అలాగే రవి గారు కూడా ఫస్ట్ అసిస్టెంట్, ఆయన కూడా ఎంతో మనకి మన స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, నేను వచ్చేటప్పటికి రవి గారు ఆల్రెడీ ఇక్కడ 2-3 ఇయర్స్ పనిచేయడం వల్ల ఇక్కడ పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు తెలియపరచడం ఇవన్నీ కూడా. సో నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరి కోసమే ఇక్కడ నేను చెప్తున్నాను. మన పీటీ సార్ మీ అందరికీ గుర్తుండే ఉండొచ్చు, ఎందుకంటే మన గేమ్స్ పీరియడ్ వచ్చేటప్పటికి వాలీబాల్ అన్ని గేమ్స్ ఇంకా వాట్ నట్ అన్ని మనం ఆడాము. వాలీబాల్ ప్లేయర్స్ ప్లీజ్ కమ్, ప్రతి సెక్షన్ నుంచి వాలీబాల్ ప్లేయర్స్ అందరూ రండి. హరీష్ బాబు స్పోర్ట్స్ మ్యాన్ రా. నాట్ ఓన్లీ పీటీ సార్, మన టీచర్స్ అండ్ సార్స్ అందరికీ సన్మానం అయితే చేశాం, బట్ ఇక్కడ క్లిప్స్ నేను యాడ్ చేయలేదు అంతే. ఆఫ్టర్ దట్ అందరూ లంచ్కి అయితే ఇంకా వచ్చేసారు, అప్పటికే టైం 2:30 అయ్యింది. ఏదో తొందరపడు, ఒక మాట బాధపడ. మన పైడ్రాజ్ సార్ అస్సలు తగ్గేదలే, అప్పటి నుంచి ఇప్పటికి సేమ్ జోష్తో మెయింటైన్ అవుతున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇంతమంది టీచర్స్ మనకి ఎవరైతే చెప్పారో అందరూ అటెండ్ అవుతారని. బట్ ఇక్కడ మిస్ అయ్యింది మన తారకేశ్వరరావు సార్ ని, అండ్ నెక్స్ట్ మన అనురాధ మేడం, తెలుగు టీచర్ జేమ్స్ మేడం, అండ్ హిందీ టీచర్ బేగం మేడం కూడా బాగా మిస్ అయ్యాము, చాలా మిస్ అయ్యాం. బట్ తప్పదు, సో చాలా వరకు అందరు అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎవరు రారనుకున్నాం, బట్ ఇంతమంది టీచర్స్ రావడం తోటి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ దట్ మన ఫ్రెండ్స్ అందరూ ఇంకా భోజనాలకి మంచిగా గ్యాదర్ అయిపోయారు. అది అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పండి రా. యూట్యూబ్ మన స్కూల్ యూట్యూబ్ ఛానల్ మధు ఆయన చెప్పరా రే.
హాయ్ చెప్పండి రమయ్య, డాన్స్ చేయ రమయ్య. కొండ బాప్ప, అరే గాలిడు తిరగరా, అరే గాలిడా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అది చెప్పగారు చూడండి, యూట్యూబ్ బ్లాగ్ అప్లోడ్ చేస్తానా, అందులో మీ అందరూ కనిపిస్తారు. ఏం మాట్లాడాలన్నా దీంట్లో మాట్లాడండి. నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మనం వాళ్ళంతా ఇంకా క్లాస్ రూమ్లోకి వెళ్ళి మామూలు హడావిడి అయితే చేయలేదు, ఎందుకంటే క్లాస్ రూమ్లో మనకి చాలా మెమరీస్ ఉంటాయి. సో ఒక్కసారి అవన్నీ రీకలెక్ట్ చేసుకుందామని చెప్పి ఇంక అందరు ఎవరి సెక్షన్స్కి వాళ్ళు వెళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ అమ్మాయి పాప అనమాట, ఎలాంటి వాళ్ళు ఇంకో ముగ్గురు ఉన్నారు. ఇంకా మామూలు రచ్చ అయితే జరగలేదు క్లాస్ రూమ్స్లోని, అవంతా అయిన తర్వాత ఇంకా బయట ఇంకా గ్యాదర్ అయ్యి అందరు ఎవరికి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు. ఇంకా ఇక్కడ నుంచి ఉందండి మామూలు రచ్చ కాదు, ఇంకా ఒక్కొక్కరు టాలెంట్ మామూలుగా లేదు. ఒకరేమో సింగింగ్ అని, ఇంకొకరు డాన్సింగ్ అని, మామూలు కాదు. గర్ల్స్ అంతా ఇంకా రెడీ అయిపోయారు, ఇంకా డాన్స్ వేసి దుమ్ము దులిపేద్దాం అని చెప్పి ఇంకా మీరే చూడండి. ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు, అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. There, see, scope paro. Sophia.
యా గైస్, దిస్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ ద వీడియో. హౌ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ యర్ డే. సో మాకు August 18th అన్నది ఒక మెమొరబుల్ డేగా అయ్యింది. ఈ వీడియో చూసాక మీ ఓల్డ్ ఫ్రెండ్స్ ని నేను కూడా ఇలా మీట్ అయితే బాగుందని మీ మనసులో అనిపించిందా? అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. వెయిట్. సో వీడియో చూసే ఉంటాను అనుకుంటాను. డెఫినెట్లీ ఇప్పుడైతే స్కిప్ చేయొద్దు. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగను, లైక్ చేయమని అడను, బట్ డెఫినెట్లీ షేర్ చేయండి. మన ఫ్రెండ్స్లో చాలా మంది ఈ వీడియోలో మిస్ అయ్యారు. వీడియోని ప్రతి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మన 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేస్తారు అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళందరి మెమొరీని మనమైతే ఈ వీడియోలో చూపించాము. అఫ్ కోర్స్ రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రీల్ షేర్ చేయండి. మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు ఎలా ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళు చూడడానికైనా ఈ వీడియో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్, మీకు డెఫినెట్లీ నా వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు షేర్. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ ఆశు. బాయ్ గైస్.